పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. మీటింగ్ అయిపోయి చూసినాం కూడా కేసీఆర్ సార్ దమ్ముగా చెడు బాగా తిట్టి ఇవాళ ఏం మాట్లాడినట్టు కదా, దమ్ముగా చెడు అది 10 నిమిషాల్లో మాట్లాడి క్లోజ్ చేసినాడు. కింద సపోర్ట్ ఒకటో లేడు అని అడిగినట్టు, ఏది బంగారు దశ చేద్దామంటే ఎవరు సపోర్ట్ కొడతలేరట. ఢిల్లీకి పోదాం అంటే టూర్ కోతలు వచ్చి అనుకున్నారు పాపం వాళ్ళు. ఎవరు సపోర్ట్ లేరు, అంత పని చేసుకున్నాడు ఆయన, అన్నీ మూసుకొని చేసేయండు. ఉన్న గంటముందు ప్రెస్ మీటింగ్ పడితే 2.5 గంటలు, పబ్లిక్ మీటింగ్ అయితే గంట సేపు వాగి వాగి ఇవాళ కూడా బంపర్ ఆఫర్ ఇచ్చేయండు. ఏదో అది ఏది ర్యాంక్స్ వస్తాయి, ఇది టీవీలో చూపడతారు కదా, ఓకే ఇంటర్మీడియట్ ర్యాంక్స్ వస్తాయి, 10th ఇంటర్మీడియట్ ర్యాంక్స్ వస్తాయి, 1 2 3 ఇలా కట్టినాడు. ఇవాళ మీటింగ్ వస్తే 100 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఏమి ఏడు మళ్ళా బంపర్ ఆఫర్ అన్నట్టు. ముఖ్యమంత్రి నోరా తాటుబడి నాకు ఇబ్బంది వస్తుంది. ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట వెళ్తే అది పక్కా జరిగి తీరాలి. అది అటువంటి వ్యక్తినే ముఖ్యమంత్రి అంటారు. ఈయన గ్రామ పంచాయతీల కట బ్రహ్మాండంగా నిలిచిండట. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి 1,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు నిలిచిండట. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు దమ్ముంటే అసలు నీ సర్పంచ్ల మీటింగ్ పెట్టి అడుగువాలన్నా, ఊర్లో పోతే సర్పంచ్ల పరిస్థితి ఎంత దయనీయం అంటే ఒక్క పైసా లేని స్టేట్ గవర్నమెంట్ నుంచి. అసలు ఇవన్నందుకు ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్లకే పైసలు లేని ఇంతవరకునే. ఏకగ్రీవం చేయండి, నేను 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఇస్తా, 5 లక్షల రూపాయలు ఇస్తాడు. ఒక్క పైసా ఏకగ్రీవమైన సర్పంచ్ ఒక్క పైసా ఎంతవరకు ఇవ్వాలి. కేవలము కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చే నిధులు తప్ప ఒక్క పైస కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన దాఖలా లేవు. మళ్ళా సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నవ్వుకు సర్పంచ్ అందరూ ఫోన్ చేస్తున్నారు, మాకు నవ్వుకుంటారు అందరు అన్న గింత బయటకొచ్చి ఈయన గిన్నె అబద్ధాలు ఆడతాడు అంటున్నారు. ఒక్క పైస లేదు, చచ్చిపోతున్నాం. ఇలా నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ అభివృద్ధి కోసం నిధులు, ఏ అభివృద్ధి కోసం నిధులు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ అభివృద్ధి పనుల కోసము నువ్వు నిధులు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 420 ఫైనాన్స్ కానీ, స్వచ్ఛ భారత్ మిషన్ కానీ, రైతు వేదికలు కానీ, వైకుంఠ ధామాలు కానీ, హరితహారం కానీ, ఇట్లా అనేక స్కీమ్ల విషయాల్లో ఇవాళ గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చింది. ఇవాళ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, నువ్వు దేనికోసము ఎన్ని నిధులు ఇస్తావో స్పష్టం చేయి. అవి ఏమి లేకుండా నిధులు ఇచ్చినా అని చెప్పి ఏది కూతాను అబద్ధం. ఆ హుజూర్ సాడేసిండు వెళ్ళి హుజూర్నాథ్లోకి ఇదే వాగి వాగి ఆడబోయిండు, నాగార్జునలోకి ఇదే వాగిండు, దుబ్బాకలోకి ఇదే వాగిండు, హుజూరాబాద్లోకి ఇదే వాగిండు. జిహెచ్ఎంసీల మీద హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన అన్నాడు, తీసి లాగి కొట్టిరు అంతా బోర్ల ఎక్కడ పడ్డాడు. హైదరాబాద్ భాగ్యనగర్లో బోర్ల పొక్కల పడ్డాడు. మేయర్ మేమేస్తుంది, బీజేపీ మతతత్వ పార్టీ వెండి కదాడికి ముంబై వెండట. మరి వాళ్ళకన్నా అక్కడ ఉండాలి, వీళ్ళకన్నా అక్కడ ఉండాలి. వాళ్ళు శివాజీ వారసులు మేము అని వాళ్ళు చెప్పుకుంటారు. మరి ఇది సిపాయి ఆడికి వచ్చిండడికి ముంబై వచ్చే ఇక్కడ శివాజీ జయంతి, శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి అనుమతి కూడా ఇబ్బంది పెట్టింది. నేనే అడ్డుకున్నాడు, కొన్ని ప్రాంతాలకు కొట్టిండు, కేసులు పెట్టాడు. మరి ఈ సిపాయి పోతే ఆ మొడగాడని అడగాలి కదా, అరే నువ్వు తెలంగాణలో శివాజీ జయంతి ఉత్సవం జరుపుకోనిస్తలేవట అని చెప్పి వీళ్ళ మధ్యలో ఇంకో పోటీ అన్నాడు. తుకుడే గ్యాంగ్ లీడర్ వీళ్ళకి మధ్య ఉంటారు. తుకుడే గ్యాంగ్ స్వాగతం పలికింది ఆయనట. రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఏం చేయదలుచుకున్నాడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని? ఈడ ఏం మిగిలిన నువ్వు ఏం చేయలే, మళ్ళీ దేశాల్లో ఏం చేయదలుచుకున్నాడు? దేశాన్ని బంగారు భారతరా ఈయన బంగారు తెలంగాణ వేసింది ఇక్కడ, అయిపోయింది అడవేంది. ఇక ఏం చేస్తున్నాడు బంగారు తెలంగాణను? రైతులు ఆత్మహత్య చేసుకోబట్టే, నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకోవటే, విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటే, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోవటే, ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకోవటే, మరి ఏ బంగారు తెలంగాణ చేసావు? ఆత్మహత్య తెలంగాణగా మార్చినావు. ఇప్పుడు దేశాన్ని అధోగత్పాలు చేయడానికి నువ్వు ఇలా దేశాన్ని ఏలడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఆశ కళలు అంటున్నావు నువ్వు. నీ కళలు కళ్ళగానే మిగిలిపోతున్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు చేసింది ఏం లేదు. నువ్వు నీ కుటుంబము అడ్డగోలుగా ఇలా ప్రజాధనాన్ని ధృవ వేసి దోసుకున్నావు, అవన్నీ దాచుకున్నావు, ఫామ్ హౌస్ కట్టుకున్నావు. నీకు ఫామ్ హౌసే, మీ కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్లే, దాంట్లో స్టార్స్ ఫామ్ హౌస్ కూడా 5 స్టార్ 2 స్టార్ ఉంటాయి. నాకు నేనే తెలిసి నాకు హోటల్లో స్టార్లో చూసిన ఫామ్ హౌస్ కూడా 5 స్టార్ 2 స్టార్ 3 స్టార్ ఉన్నదట. ఇవన్నీ దోచుకొని ఇలా మళ్ళీ అక్కడక్కడ వాళ్ళ వీళ్ళకి పైసలు ఇచ్చి ఇలా నీ అవినీతి విషయంలో చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రజల దృష్టి మళ్లించడానికి, దాని నుంచి నీకు నువ్వు కాపాడుకోవడం కోసము ఇవాళ నువ్వు ఆడుతున్న నాటకం తప్ప వేరేగా అన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజలు తెలుసు నువ్వు పెద్ద అవినీతి పరు, #1 ప్రపంచ దేశంలో #1 అవినీతి పరు నువ్వు, అవినీతి పరు కుటుంబం నీది. కేవలము దాని దృష్టి మళ్లించడానికే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్న పన్నాగం తప్ప వేరే కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గతంలో ఆ పక్కన ఉన్న పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా ఇదే ఫ్రంట్ అన్న టెంట్లో కూడా వికింది. ఆయనకు ఈడవే కలిసిండు, ఆరవే కలిసిండు, ఢిల్లీ వేండు, ముంబై వేండు, ఢిల్లీ వేండు, బెంగాల్ వేండు, తమిళనాడు వేండు, కలకత్తా వేండు, మన ఏంది కేరళ వేండు, కర్ణాటక వేండు, ఒరిస్సా వేండు, అస్సాం వేండు, బీహార్ వేండు, జార్ఖండ్ వేండు, ఉత్తరాఖండ్ వేండు, అన్ని కళ్ళు వేండు. ఆయనకి ఏం లేకుండా అయిపోయింది. టీవీలలో పోతుంది, అలా టీవీలలో సోషల్ మీడియాలో పోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చూసుకోసారి గతంలో ఆయనకేం గతి పట్టిందో నీకు గదే గతి పడుతుంది. ఇక ఆ పోయి శని మీద కూర్చున్నప్పుడు ఆయన కూడా ఏం చెప్తాడు? కేసీఆర్ బాబు మనం చెప్తే కదా, జాతకం చెప్తే కదా, ఆయనది శని మీద కూర్చున్నది. ఇక డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎట్లా గతి పట్టిందో ఇవాళ నీ గతి అట్నే పడుతుంది. ఈ విషయాల్లో దీన్ని మళ్లించడానికి ముంబై పోయిందట. ముంబై పోయి ఒకనే తుకురే గ్యాంగ్ సభ్యుడనే ఆయన పట్టుకొని ఆయన మధ్యవర్తి పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి ఇలా శివసేన అధినేతను ఆ రాష్ట్రం ఆయన ముఖ్యమంత్రిని కలిసిందంటే దీని వెనుకున్న భాగోత్వం ఏందో ఒక్కసారి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. దేశం పడి దేశం గీనంగా పట్టించుకుంటారు కానీ తెలంగాణ సమాజం ఆలోచించాలి. జిగ్నేష్తోని, ఉమర్ ఖలీద్తోని వాళ్ళతో కలిసి వాళ్ళ గ్యాంగులో చేరిన వ్యక్తి, దేశ వ్యతిరేకంగా నినాదాలు చేసిన వ్యక్తులు, దేశ ప్రజలందరూ వ్యతిరేకించిన వ్యక్తులు, వాళ్ళు ఈ దేశాన్ని తరిమి కొట్టాలన్నటువంటి సందర్భంలో వాళ్ళ గ్యాంగ్లో ఉన్న వ్యక్తిని మొన్న ఇక్కడ ఓడగొట్టారు అని, అక్కడ ఓడగొట్టారు ఆయనను. ఇలా ఆయన పట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఫ్రంటో టంటో ఏర్పాటు చేస్తుందంటే తెలంగాణలో యువత ఒక్కసారి ఆలోచించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి మనసు లోపల ఉన్నటువంటి ఒక వ్యతిరేక భావజాలని, భారతీయ వ్యతిరేక భావజాలని ఒక్కసారి తెలంగాణ యువత గుర్తుంచుకోవాలి, ఆలోచించాలి. తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. నువ్వు ఆయనతో పోవడానికి కారణమైంది. ఇలా పేపర్ వచ్చి ఆయనకే బాధ్యత తప్పిస్తాడట. తుకుడే సభ్యుడిని గతంలో వేసాడు. ఏ జాతీయ పార్టీలు ఎక్కడ ప్రాంతీయ పార్టీలో ముఖ్యమన్నాడు. ఇప్పుడు జాతీయ రాజకీయాలు పోతానండి. ఇప్పుడు ఈయన ఆయన పుట్టిందే దీనికోసం, తెలంగాణ కోసం. ఇప్పుడు అటు పోతున్నాడు. ఇప్పుడు ఈయన జాతీయ రాజకీయాలు పోతే పాకిస్తాన్ వాళ్ళు తిట్టద్దు, చైనా వాళ్ళు తిట్టద్దు, బంగ్లాదేశ్ వాళ్ళు తిట్టద్దు, తాలిబాన్ వాళ్ళు తిట్టద్దు. ఈయన జాతీయ రాజకీయాలుగా ఉద్ధరిస్తాడు. ఈయన పెద్ద మనిషి.